జాతీయ పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా అంగన్వాడీ టీచర్స్, ఆశావర్కర్లు టూకేర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్లు మాట్లాడుతూ గర్భవతులకు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. దోమకాటు వల్ల వచ్చే రోగాల పట్ల వారికి అవగాహన కల్పించి వాటి నివారణకు కృషి చేస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు పాలు ఇవ్వాలని చెప్తున్నామన్నారు. పౌష్టికాహారాన్ని తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేసుకోవాలో ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నామని చెప్పారు. వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి జగన్ కు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్బంది పడుతున్నారు. సెంటర్ కనుక డివైడ్ అయిపోయింది అనుకోండి, ఎవరి ఏరియాలో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తాం సక్సెస్ అవుతుందని. ఒక నిమిషం, ఒక నిమిషం ఇప్పుడు చెప్పండి. అందుకంటే మాకు 3000 రూపాయలు శాలరీ అండి, పనికి తక్క వేతనం కలిపేసేసి 5500 దాకా వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3000 రూపాయలు శాలరీ తీసేసి 10000 రూపాయలు శాలరీ అని చెప్పేసి మా వేతనాన్ని గుర్తించారు. గుర్తించినందుకు ఆయనకి చాలా ధన్యవాదములు. చాలా హ్యాపీగా ఉన్నాం సార్, ఇలా మాకు ఇన్సెంటివ్స్ కాకుండా ఇలా పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము కూడా గర్భవతులకి, పిల్లలకి ఎలా సర్వీసెస్ అందించి బెస్ట్గా వాళ్ళని చేయడానికి, అదే ఒక గర్భవతి అయితే ఏఎన్సీకి తనకు బ్లడ్ తక్కువ అవ్వకుండా, అది 7 గ్రామ్స్ బిలో అయితే వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అవి ఇప్పించడం కానీ, చిన్నపిల్లలకి ఇమ్యునైజేషన్ కానీ, ఇంకా మాకు లెప్రసీ సర్వేలు జరుగుతున్నాయి, మలేరియా సర్వేలు, అన్నిట్లో మేము ఫాలో అవుతున్నాం. అంటే అందరికీ ఎలాంటి వ్యాధులు రాకుండా నివారించడానికి ముందు కానీ, ఇప్పుడు దోమకాటు వల్ల వచ్చే రోగాలు అలాంటివి అది ముందుగానే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం వల్ల అలాంటివి రాకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని, వాళ్ళ గురించి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి రోగాలు రాకుండా ముందుగానే సర్వీసెస్ ఇస్తున్నాం. ఫ్యూచర్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరగాలని కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సార్కి మాకు శాలరీ పెంచినందుకు ధన్యవాదాలు. పుట్టిన వెంటనే పాలు ఇవ్వాలని కూడా తల్లులకు అవగాహన కూడా కల్పిస్తున్నాము. అలాగే మాకు సెంట్రల్ గవర్నమెంట్ క్యాష్ మొబైల్ అని ఇచ్చారు, ఆ మొబైల్ ద్వారా కూడా గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ ఆ వీడియోలు చూపించటము, ఇవన్నీ చేయటం వల్ల ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాము. ఓకే అమ్మా. 18-19 వార్డులకి హెల్త్ అర్పింది ప్రభుత్వం మాకు. ఈ అంగన్వాడీ సెంటర్లు, ఆశా వర్కర్లు, స్కూల్స్, మరి ఆరోగ్య ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, అన్ని సీఓల గురించి, ఆర్పిల గురించి అన్నింటిలో మేము ప్రయత్నించాము. అన్నింటిలో మేము బాగుంది. ఇలా మాకు అందరు సహకరించినందుకు కూడా ధన్యవాదాలు. సీఎం సార్ కూడా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చెప్పాలని, ఇంకా మాకు మంచి అందరికీ ఇంటింటికి మంచి జరగాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. విషయం ఏంటంటే ఇంకోటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి 100 రోజులు దాటింది. ఈ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది అంటే దానికి మళ్ళీ చెప్పాలి, చిన్న మ్యాటర్ ఏదైనా అంటే ఏదైనా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వండి. ఆ సలహాలు సూచనలు అంటే మీరు చెప్పండి అండి. ప్రతి చదువుకున్న గ్రాడ్యుయేట్కి నిరుద్యోగం అనేది లేకుండా వాళ్ళకి ఒక వృత్తిలాగా కల్పిస్తూ వాలంటీర్లుగా నియమించడం చాలా బాగుంది. అలాగే సార్, మాకు ఏహెచ్ కార్యక్రమం పెట్టారు సార్, అది తల్లులు ఎవరు తెల్లేకపోతున్నారు. అలాగే ఇంటికి ఇస్తే కనుక ఆ కార్యక్రమం సక్సెస్ అయింది సార్. అందువల్ల హౌస్ హోమ్ టేక్ హోమ్ రేషన్ చేసేట్టు చూడండి సార్. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతాము? ప్రతి గర్భిణీ కూడా అక్కడ ఏరియాకి వచ్చి భోజనం చేయాలంటే వాళ్ళు ఇష్టపడతలేదండి. రేషన్ బియ్యం అని అదే అంతకుముందు టీహెచ్ఆర్ఏని ఇంటికి ఇచ్చేవాళ్ళు, అదైతే బాగా ఇష్టపడుతున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నప్పుడు గర్భిణీ అంగన్వాడీ సెంటర్కి వచ్చి భోజనం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అంటే 3 సెంటర్లు కలిసి మెర్జ్ పెట్టారండి, ఒక్కొక్క ఏరియా నుంచి ఇంకో ఏరియా గర్భాలకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుందండి. ఒక సెంటర్లో వాళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇస్తే బాగుంటుంది. వేరే ఇంకెవరైనా మాట్లాడినా మాట్లాడమండి. అర్బన్ 1 బి సెక్టర్ అంగన్వాడీ టీచర్ని, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేయగానే మాకు 1000 రూపాయలు జీతం పెంచినందుకు ధన్యవాదాలండి. మేము ప్రతి సంవత్సరము వారం రోజులు పౌష్టికార వారోత్సవాలను చేసేవాళ్ళం. సార్ వచ్చినాక మాసోత్సవాలు చేశారు, అందువలన ప్రతి ఇంటికి పౌష్టికాహారం తక్కువ ఖర్చుతో ఎలా చేయాలి అనేది ఇంటింటికి తెలియచేసి ఆ తల్లులకి ఆహారం ఎలా పెట్టాలి, పిల్లలకి
ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా చేయాలి అనేది ఇంటింటికి తెలియటానికి నెల రోజు కార్యక్రమం పెట్టారు. అందుకు భాగంగా మేము ఈరోజు సూకే రన్ను ర్యాలీ నిర్వహిస్తున్నాము. గర్భవతులు బాలింతలు కూడా రక్తహీనతలు లేకుండా ఉండాలని, పోషకాహారం గురించి కూడా అందరు గర్భిణీలకి వాళ్ళ పర్సంటేజ్ బెడ్ పర్సంటేజ్ 12 గ్రాముల నుంచి 14 గ్రాములకు పెరిగేటట్లు చూడటానికి, అలాగే బెడ్ పర్సంటేజ్ బాగా ఉన్నప్పుడు డెలివరీ అవ్వటానికి బాగుండేదని, మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ జాతీయ పోషకాహారోత్సవాలు నిర్వహిస్తున్నారు మాసోత్సవాలు. అలాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల నిండే పిల్లల వరకు కూడా బాలామృతం అనే ప్యాకెట్ ద్వారా వాళ్ళు బాలామృతం అందిస్తూ వాళ్ళకి కూడా పౌష్టికాహారం లోపం లేకుండా చూడటానికి గాను దీన్ని కూడా బాలామృతం ప్యాకెట్ అందజేస్తున్నారు. దాంట్లో సెరిలాకు ప్యారెక్స్లో ఉండే విటమిన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. దానివల్ల బిడ్డ ఎదగవలసినంత వయసుకు తగ్గ బరువు, ఎత్తుకు తగ్గ బరువు కూడా పెరుగుతాడు. అందువల్ల పిల్లలు ఏంటంటే చురుకుగా కూడా ఉంటారు, ఐక్యూ లెవెల్స్ అవి కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే తల్లిపాల ప్రాముఖ్యత గురించి కూడా, తల్లిపాలు ఇవ్వటం వలన కలిగే ప్రయోజనాల గురించి, బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వటం వలన ఫస్ట్ వ్యాధి నిరోధక టీకా అన్నమాట తల్లిపాలు. అలాగే తల్లిపాలు అమృతంతో సమానం, అందువలన అందరూ బిడ్డ పుట్టిన వెంటనే పాలు ఇవ్వాలని కూడా తల్లులకు అవగాహన కూడా కల్పిస్తున్నాము. అలాగే మాకు సెంట్రల్ గవర్నమెంట్ క్యాష్ మొబైల్ అని ఇచ్చారు, ఆ మొబైల్ ద్వారా కూడా గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ ఆ వీడియోలు చూపించటము ఇవన్నీ చేయటం వల్ల ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాము. ఓకేమ్మా. 18-19 వార్డులకు హెల్త్ అర్పింది ప్రభుత్వం మాకు. ఈ అంగన్వాడీ సెంటర్లు, ఆశా వర్కర్లు, స్కూల్స్, మరి ఆరోగ్య ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, అన్ని సీఓల గురించి, ఆర్పిల గురించి అన్నింటిలో మేము పోరాటం అన్నింటిలో మేము బాగుంటున్నాము. బాగుంది, ఇలా మాకందరూ సహకరించినందుకు కూడా ధన్యవాదాలు. సీఎం సార్ కూడా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో జరపాలని, ఇంకా మాకు మంచి అందరికీ ఇంటింటికి మంచిది జరగాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఓకేమ్మా. విషయం ఏంటంటే ఇంకోటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి 100 రోజులు దాటింది. ఈ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది అంటే దానికి మళ్ళీ చెప్పాలి, చిన్న మ్యాటర్ ఏదైనా అంటే ఏదైనా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వండి.